2022 సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి ఫలాలు. ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మీ పై స్థాయి అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన బంధాలు ఆరంభం అవుతాయి. ఎంతో కాలం నుండి కోరుకుంటున్న గృహ నిర్మాణ సంబంధ మార్పులు ఈ మాసంలో చేయగలుగుతారు. విదేశీ నివాస సంబంధ ప్రయత్నాలు మాత్రం విఫలమగును. పట్టుదలతో మరోసారి ప్రయత్నించవలసి వస్తుంది. మాతృవర్గం వారి ఆరోగ్యం ఆందోళన కలుగజేస్తుంది. చివరి వారంలో కుటుంబంలో చిన్న తగాదా వలన ఇరుగు పొరుగు వారి ముందు అవమానం ఎదుర్కొంటారు. కార్య సానుకూలతకు ఎక్కువగా కృషి చేస్తారు. గ్రహానుకూలత క్రమంగా పెరుగుతుంది. ప్రయత్నం చేసే పనులన్నీ సానుకూలం అవుతుండటంతో ఆనందంగా ఉంటారు. భక్తి కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనలతో కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులను తరచుగా కలుస్తూ ఉంటారు. అపరాధము లేకుండా ద్రవ్యము నశించుట వ్యాపారముల నడక సామాన్యము. తన కులాచారమును జరుపుట, గురుభక్తి సత్సంగత్యము లేర్పడుట, యోగాభ్యాసము మొదలగు విషయాలలో దృష్టిని పెడతారు. 2022 సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి ఫలాలు. ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మీ పై స్థాయి అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన బంధాలు ఆరంభం అవుతాయి. ఎంతో కాలం నుండి కోరుకుంటున్న గృహ నిర్మాణ సంబంధ మార్పులు ఈ మాసంలో చేయగలుగుతారు. విదేశీ నివాస సంబంధ ప్రయత్నాలు మాత్రం విఫలమగును. పట్టుదలతో మరోసారి ప్రయత్నించవలసి వస్తుంది. మాతృవర్గం వారి ఆరోగ్యం ఆందోళన కలుగజేస్తుంది. చివరి వారంలో కుటుంబంలో చిన్న తగాదా వలన ఇరుగు పొరుగు వారి ముందు అవమానం ఎదుర్కొంటారు. కార్య సానుకూలతకు ఎక్కువగా కృషి చేస్తారు. గ్రహానుకూలత క్రమంగా పెరుగుతుంది. ప్రయత్నం చేసే పనులన్నీ సానుకూలం అవుతుండటంతో ఆనందంగా ఉంటారు. భక్తి కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనలతో కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులను తరచుగా కలుస్తూ ఉంటారు. అపరాధము లేకుండా ద్రవ్యము నశించుట వ్యాపారముల నడక సామాన్యము. తన కులాచారమును జరుపుట, గురుభక్తి సత్సంగత్యము లేర్పడుట, యోగాభ్యాసము మొదలగు విషయాలలో దృష్టిని పెడతారు.